ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు లాగానే పాన్ కార్డు కూడా ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. దీనిని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జారీ చేస్తుంది. అయితే పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని ఇప్పటికే కేంద్రంతో పాటు ఆదాయపు పన్ను శాఖ కూడా పదే పదే చెబుతూ వస్తుంది. ఇప్పుడు పాన్ కార్డు ఉన్నవారికి ఇది కీలక అప్డేట్. నిర్లక్ష్యం చేస్తే మీ పాన్ కార్డు శాశ్వతంగా రద్దయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ అత్యవసర నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం కోట్లాది పాన్ కార్డులు నిరుపయోగం కానున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న 61 కోట్ల పాన్ కార్డుల్లో ఇప్పటి వరకు 48 కోట్ల మంది మాత్రమే తమ పాన్ కార్డును ఆధార్తో అనుసంధానం చేశారు. ఇంకా 13 కోట్ల మంది పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాల్సి ఉంది. మార్చి 31, 2023లోగా పాన్ కార్డును ఆధార్తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే విధించిన గడువు ముగిసినందున పెనాల్టీ ₹1000 ఛార్జీలతో కలిసి అనుసంధానం చేయాల్సి ఉంది. లేకపోతే మీరు బ్యాంకు లావాదేవీలు, ఇతర వ్యాపార కార్యకలాపాలు కొనసాగించలేరు. ఇప్పటి వరకు పాన్ కార్డు ఉన్నవారు ఆధార్ కార్డుతో అనుసంధానించకపోతే వెంటనే పూర్తి చేసుకోవడం మంచిది. లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ వెబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.